అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. ఫైర్ బ్రాండ్స్కి బొక్కబడింది అంటే అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టాం అంటే, ఫైర్ బ్రాండ్స్ అంటే ఎదుటి వ్యక్తుల మీద నోరేసుకొని పడిపోతుంటారు వీళ్ళు. అంటే అది పార్టీ లైన్ నుంచి వచ్చే ఉంటుంది, పార్టీ నుంచే ఇలా మాట్లాడాలి, ఇలా టార్గెట్ చేయాలి అన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఎదుటి పార్టీ నాయకుల మీద మాటల దాడి చేస్తారు, వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం. మనం చూసినట్లయితే ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఫైర్ బ్రాండ్స్. ఒకళ్ళు కొడాలి నాని గారు, రెండు రోజా గారు, నెక్స్ట్ వల్లభనేని వంశీ గారు. ఈ ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కసారి మాట్లాడటం మొదలైతే ఎదుటి వాళ్ళని ఎంతవరకు మాట్లాడగలుగుతారంటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం కావచ్చు, వాళ్ళని మానసికంగా దెబ్బతీయటం కావచ్చు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాలని లోతుగా వెళ్ళి వాళ్ళని విమర్శించడం, మాటల దాడి చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. అలాగే వైసీపీ వాళ్ళని అలా తయారు చేసింది. వైసీపీ ఏదైతే మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలు కులాల వారీగా మారిపోయాయి, కులాల లెక్క మారిపోయాయి. అంటే తెలుగుదేశం పార్టీ అనగానే కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ని టార్గెట్ చేయడానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీని వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటుంది వైసీపీ. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, దాంతోపాటు ఆయన సినీ నేపథ్యం ఉంది కాబట్టి సినిమాలకు సంబంధించిన మినిస్టర్, సినిమాలకు సంబంధించి ఆయన ఉన్నారు కాబట్టి రోజా గారిని ఆయన మీదకి మాట్లాడటానికి వైసీపీ ప్రయోగిస్తూ ఉంటుంది. అలాగ వీళ్ళు రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్స్గా పేరు పొందారు. బట్ ఇప్పుడు 7 లిస్టులు వచ్చాయి వైసీపీకి సంబంధించి, 7 లిస్టులు వచ్చాయి కానీ ఒక్క లిస్టులో కూడా ఈ ముగ్గురు పేర్లు రాలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో 2024 ఎలక్షన్స్లో చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నారు ఆయన. అంటే గెలుపు గుర్రాలకు మాత్రమే ఆయన సీట్లు ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. అంటే 7 లిస్టులు వచ్చినా కానీ వీళ్ళకి మాత్రం ఇప్పుడు దాకా సీటు అనౌన్స్ చేయలేదు. దీంతో అందరూ ఏదైతే వైసీపీకి సంబంధించి కొడాలి నాని అభిమానులు అవ్వచ్చు, వల్లభనేని వంశీ అభిమానులు అవ్వచ్చు, దాంతోపాటు ఎవరైతే రోజైన అభిమానించాడు వీళ్ళందరూ కూడా డైలమాలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఎన్ని రోజులు వీళ్ళని తిట్టడానికే, ప్రత్యర్థుల్ని తిట్టడానికే వీళ్ళని ఉపయోగించుకొని ఇప్పుడు గెలవటానికి వచ్చే తెలికే ఇప్పుడు సీట్లు ఇవ్వటలేదు అంటే, దీనికి సంబంధించి వైసీపీలోనే ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సర్వేలు తెప్పించుకుంటున్నారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్వేస్ తెప్పించుకుంటున్నారు. సర్వేలో కొడాలి నాని ఇవ్వచ్చు, వల్లభనేని వంశీ ఇవ్వచ్చు, దాంతోపాటు రోజాకి సంబంధించి వీళ్ళెవ్వరూ అక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే అక్కడి నుంచి వేరే కొంతమందిని పరిశీలనలో కొంతమంది పేర్లు ఉన్నాయి అని చెప్తున్నారు అని తెలియవస్తుంది. అంటే దాంతోపాటు వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది. అంటే కొన్ని రోజుల నుంచి ఫర్ సపోజ్ ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే, కొన్ని రోజుల నుంచి ఆయన కొడాలి నాని ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో అంత హల్చల్ చేయట్లేదు, ఏదో చుట్టపు చూపుగానో లేకపోతే ఏదో మొక్కుబడిగా ఆయన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అన్నారు. దాంతోపాటు దీనంతటికీ కారణం, దాంతోపాటు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగే ఉంది, రోజా పరిస్థితి అయితే అసలు ఇంకా దయనీయంగా ఉంది అని చెప్తున్నారు. టోటల్గా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పేది సర్వేలు తీసుకొచ్చి ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇవ్వట్లేదు అనే తెలుస్తుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మనం గుడివాడికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడి నుంచి 2-3 పేర్లు అక్కడి నుంచి వినిపిస్తున్నాయి. మొదటి పేరు మండలి హనుమంతరావు గారు, అంటే ఆయన కాపు సామాజిక వర్గం నుంచి మండలి హనుమంతరావు పేరు వినిపిస్తుంది. వైఎస్ ఫ్యామిలీకి అయినా మండలి హనుమంతరావు గారు చాలా వీర విధేయుల్లో ఉన్నారు, అక్కడి నుంచి ఆయన పేరు వినిపిస్తుంది, ఆయన్ని
పరిశీలిస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే కమ్మ సామాజిక వర్గం కూడా అక్కడ గుడి వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి శశిభూషణ్ ఎవరైతే ఉన్నారో ఆయన శశిభూషణ్ పేరు కూడా వినిపిస్తుంది. ఈయన నానికి అనుచరుడిగా ఉన్నారు, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. దాంతోపాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన మరుగుమాల కాశీ అనే వ్యక్తిని కూడా, ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా గుడివాడి నుంచి పరిశీలిస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టు మూడు పేర్లు వచ్చాయి. అంటే ఇప్పుడు దాకా ఏడు లిస్టుల్లోనూ వీళ్ళ పేర్లు రాలేదు, అక్కడ చూస్తే వేరే పేర్లు బయటకు వస్తున్నాయి. దీంతో అలసట మొదలైంది. అసలు నిజంగా ఫైర్ బ్రాండ్స్ లాగా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టికెట్లు లేవంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది అభిమానులు. వీళ్ళ అభిమానులు అయితే వీళ్ళని ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడిని కొడాలని కానీ అండ్ వలభినేని వంశీ చంద్రబాబు నాయుడిని, దాంతోపాటు లోకేష్ని వాళ్ళని ఘోరంగా విమర్శించారు, అనరాని మాటలతో వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. అయినా కానీ అంటే ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు వీళ్ళు దీనికి సంబంధించి. బట్ వీళ్ళను కూడా కాదని, వీళ్ళకు కూడా అంటే వీర విధేయులకు కూడా అక్కడ సీట్లు లేవు, ఎందుకంటే గెలుపు గుర్రాలను మాత్రమే పరిశీలిస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది. దీంతో క్యాడర్ ఏదైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి, కొడాలి నానికి సంబంధించిన క్యాడర్ కొంచెం అక్కడ నిరుత్సాహంగా ఉంది అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే గన్నవరం పరిస్థితి, గన్నవరం పరిస్థితిలో కూడా గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ అక్కడ టికెట్ లేదు అన్నట్లు తెలుస్తుంది. వల్లభనేని వంశీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత నుంచి ఆయన సీఎం గారితో సఖ్యంగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకి అక్కడ ఎడ్జ్ ఉంది, ఆయన గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. అందుకే వల్లభనేని వంశీకి అక్కడి నుంచి సీటు ఇచ్చేది లేదు అని అధిష్టానం భావిస్తుంది అన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో నూజిబెట్టుకు సంబంధించిన వ్యక్తి, ఆయన తీసుకొచ్చి గన్నవరంలో పోటీ చేస్తున్నారు, వైసీపీ అలా ఆలోచిస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఇంకా రోజా పరిస్థితి మనం ఇప్పుడు దాకా ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో రోజాకి ప్రజల్లో అంత ఆదరణ లేదు. దానికి సంబంధించి రోజా అక్కడ ఏదైతే నగరి నుంచి ఆవిడ ఇస్తే గెలిచే అవకాశం లేదు అన్నట్టు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమెను అక్కడి నుంచి బయటికి పంపించేయాలి అన్నట్లుగా కూడా వైసీపీ నుంచి వాళ్ళ యొక్క దాని నుంచి సోర్స్ ద్వారా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే నగరి వదిలిపెట్టేసి దాని తర్వాత మనకు ఇంకొకటి కూడా జరిగింది, ఒంగోలు నుంచి ఆవిడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ప్యాథెటిక్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటుపడ్డ వీళ్ళు ముగ్గురు ఎవరైతే మాట్లాడినారు, వీళ్ళు ముగ్గురు అంటే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసిన ఈ ఫైర్ బ్రాండ్స్, ఇప్పుడు వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ టికెట్లే అయోమయంలో పడ్డాయి, వాళ్ళు ఎటు వెళ్తారు ఏంటి అనేది అగమ్య గోచరంగా ఉంది అన్నట్టు తెలుస్తుంది. నిజంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. అందుకే ఎవరే వీర విధేయులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఎవరిని టాలరేట్ చేసేది లేదు, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తాను అన్న చందంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ ఒకటే బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే ఏడు లిస్టులు వచ్చినాయి కానీ వీళ్ళ పేర్లు రాకపోవడం. నిజంగా సంథింగ్ వైసీపీలో ఏదో జరుగుతుంది. వాళ్ళు పరిశీలించే వాళ్ళకు వస్తున్న సర్వేలు కానీ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే గెలిచే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు నెల్లూరు లాంటి మనం కొన్ని జిల్లాలు కూడా తీసుకున్నట్టయితే అక్కడ కూడా క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే దానికి సంబంధించి అక్కడ నాయకులందరూ టీడీపీలోకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ పరిణామాలని చూసిన తర్వాత వైసీపీ చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది. దాంతోపాటు కొడాల నాని అవ్వచ్చు, వల్లభనేని వంశీ, రోజా, ఇలా ఎవరైతే ఫైర్ బ్రాండ్స్కి టికెట్ లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆందోళనగా ఉంది. నిజంగా ఏదేమైనా కానీ పార్టీకి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయంతో పనిచేసిన వీళ్ళందరికీ టికెట్లు రాబోటం అనేది నిజంగా ఆలోచించదగ్గ పరిణామం. నిజంగా వైసీపీ ఏం ఆలోచిస్తుంది, తాడేపల్లి ప్యాలెస్లో ఈ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు,
అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. ఏం తెలియని అయోమయ పరిస్థితుల్లోనే ఉంది. చూడాలి, దాంతోపాటు గనవరం అవ్వచ్చు, దాంతోపాటు గుడివాడ అవ్వచ్చు, నగరి, ఈ మూడు నియోజకవర్గాలలో ఎవరు అభ్యర్థులుగా రాబోతున్నారు, వైసీపీ ఎవరిని అక్కడ సెలెక్ట్ చేయబోతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంది.